లక్షణం అని చెప్తానే ఒక్కసారికి చూపెట్టు పాపం. ఈ కుటుంబాన్ని చూస్తే నాకే బాధ అనిపించింది అన్న. కేటీఆర్ అన్న, శ్రీనివాస్ గౌడు, ఇతర సభ్యులు, మల్లేష్ యాదవ్ సతీమణికి 5 లక్షల చెక్కు అందజేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీకు ఒక విషయాన్ని ఇలా గుర్తు చేస్తా, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న క్రమశిక్షణ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటికి పెద్దన్న లెక్క కేటీఆర్ ఉంటారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ములుగు జిల్లాకు సంబంధించిన మిత్రుని కోల్పోయినప్పుడు కానీ, ఆ తర్వాత మిత్రుడు గాయకుడు సాయి చందును కోల్పోయినప్పుడు, ఈ తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిల నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా కదిలి వచ్చి కన్నీళ్లు పెట్టుకొని మేము ఉన్నాం మీకంటూ కూడా భరోసా ఇచ్చిందో విషయాన్ని మీరు మర్చిపోవద్దు. నమ్ముకున్నోళ్ళను హక్కున చేర్చుకున్నది. ఈరోజు కేటీఆర్ అదే పని చేసిండు. ఒకసారి చూడండి, ఇక్కడ 5 లక్షల సాయం అనేది వాళ్ళ కుటుంబానికి సంబంధించి పెద్ద దిక్కును గోలిపోతే అక్కడికి వెళ్ళి పిల్లలు ఏడుస్తూ ఉంటే మీరు ఏడవద్దమ్మా, ఒక అన్న లెక్క నేను ఎప్పుడూ ఉంటా అని చెప్పి కన్నీళ్ళు, మీరు ఏడుస్తే ఆ పిల్లలు ఏడుస్తున్నారు అంటూ ఓదార్చిండు. నేనున్న తల్లి నీకు సొంత అన్న లెక్క నేనున్నా అని కేటీఆర్ భరోసానిచ్చిండు. ఒకసారి చూడండి, మా వాళ్ళ జోలికి వస్తే సహించం, ఇక సరిపోదా మీరు పోరాటం చేయడానికి? ఈ ఒక్క టైటిల్ సరిపోదా బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇప్పుడు యుద్ధరంగంలోకి కథనంలోకి అడుగుపెట్టి పోరాటం చేయడానికి? మా వాళ్ళ జోలికి వస్తే సహించం సరిపోతుంది కదా, మీకు ఇచ్చే భరోసా ధైర్యం కొండంత దీవెనలు ఇక్కడనే ఉన్నాయి కదా. నీకు ఏదైనా అయితే భరించర్రా, నా సొంత తమ్ముడు రక్తం పంచుకు పుట్టుకోకపోయినా, రక్తం పంచుకు పుట్టుకోకపోయినా నా చెల్లైనా కూడా నా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జోలికి వస్తే సహించమంటూ చెప్పిండు, హెచ్చరికలు జారీ చేశాను. మీకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండు, నేనున్నా అనే ఒక భరోసాని ఇచ్చిండు. చూడురి మీరే, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోం. మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపాలి, హత్యను భూ వివాదంగా చిత్రీకరించే యత్నం. గండ్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి కేటీఆర్ పరామర్శ. పార్టీ తరఫున 5 లక్షల చెక్కు అందజేసి భరోసా కల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చూడొచ్చు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని, రాష్ట్రంలో ఎక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఈగ వాలిన పార్టీ యంత్రాంగం మొత్తం కదిలి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎన్నడూ హింస సంస్కృతి ప్రోత్సహించలేదని చెప్పారు. నాగర్కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గండ్రావుపల్లిలో గత నెల 29న రాజకీయ కక్షలతోని బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ యాదవ్ను హత్య చేసిన విషయాన్ని తెలుసుకొని పూర్తి స్థాయిలో కూడా ఎప్పుడైతే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వివరాలు అన్నింటినీ కూడా సేకరించి పండగ రోజు ముఖ్యంగా నేనున్నాననే భరోసా ఇవ్వడం ప్రతి కార్యకర్త కూడా ఇదొక కొండంత ధైర్యం. ఇలాంటి నాయకత్వం కావాలని కోరుకోరి. ఇలాంటి నాయకత్వం ఉంటేనే మనం అభివృద్ధి బాటలో ఉంటాం. ఇలాంటి నాయకత్వం ఉంటేనే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్ష ఉంటుంది. ఇలాంటి నాయకత్వంతోనే పనిచేస్తే బాగుంటుంది, భవిష్యత్తు తరాలకు మరో 10 మందికి కూడా ధైర్యం వస్తుంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోరు. ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి మీరు కేవలం ఆ కల్వకుంట్ల తారక రామారావుగానే చూస్తున్నారు, కానీ కేటీఆర్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు కూడా ఊపిరిచ్చే ఒక ఆక్సిజన్లా మారిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇస్తూ ముందుకు సాగమని చెప్తున్నాడు. మా పార్టీకి సంబంధించిన వాళ్ళ జోలికి వస్తే సహించమని చెప్పిండు. ఈ రోజులలో ఇంటి పక్కనకి ఏం జరిగితే నాకేంది అనుకున్న పరిస్థితులలో, ఎవడైతే ఏడబోతే నాకేంది అనుకున్న పరిస్థితులలో నేనున్నా అనే భరోసా ఇచ్చిన హీరో ఇడ. గుర్తుపెట్టుకోరు బీఆర్ఎస్ కార్యకర్తలారా, కేటీఆర్ అంటే ఇది. కేటీఆర్కున్న విజన్, కేటీఆర్కున్న ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడో రూపురేఖలు మార్చేది. ఈసారి అధికారాన్ని ఇచ్చాయని సీఎం చెప్తే పరిస్థితి ఇంకోలా ఉండేదనేది ఆయన చుట్టూ ఉన్న సలహాదారులు కానీ చాలామంది చెప్పారు. సో మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని బయటికి తీరి, మీకు నెంబర్ ఉన్నది కదా 9908572666, దాంట్లో వాట్సాప్ చేసేయరు. ఎక్కడ ఏంటి ప్లేస్ ఏం జరిగింది అనేది చెప్పండి. ప్రతి అంశాన్ని కూడా తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది, ఎప్పటికప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. మనం ఇప్పుడు ప్రయాణం చేస్తుంది పక్కలో పాముతోని, అది ఎప్పుడైనా మనల్ని కాటేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, ఏంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు మేల్కొని మనం పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ లోపల్లో మన మీద ఏంది తేనెటీగలు వాలచ్చు, కుట్టడానికి గద్దలు రావచ్చు, ఏదైనా వచ్చి మనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు అయితే ఏది వచ్చినా కూడా గుండె ధైర్యంతో నిబ్బరంగా ముందుకు కదలండి. ఓకేనా? రైట్, ఇది కేసీఆర్ అంటే ఇది.